నెల్లూరులో నాలుగు నియోజకవర్గాల సమస్యగా మారిన పొట్టేపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం కోసం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలకు అతీతంగా చేపట్టిన జలదీక్షకు జనసేన ఆధ్వర్యంలో మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నేతృత్వంలో పోలీసులు జలదీక్ష భగ్నం చేయడాన్ని జనసేన జిల్లా నేత కేతంరెడ్డి వినోద్రెడ్డి ఖండించారు. 2019లో స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వంతెన నిర్మాణానికి 40 కోట్లు మంజూరు చేసినా ఈ 3.5 ఏళ్లలో పని ప్రారంభం కాకపోవడం చూస్తుంటే ఈ సీఎం బటన్లు నొక్కడానికే ఉన్నారా అని, సంతకాలు పెడితే పనులు జరగవా అని, సీఎం సంతకం విలువ పడిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. పొట్టేపాలెం వద్ద వంతెన సాధనకు తమ వంతు మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధరన్న గారు చేపట్టినటువంటి జలదీక్ష కార్యక్రమానికి భంగం వాటిల్లేలా, దానికి ఆటంకాలు కల్పించే విధంగా ఈరోజు జిల్లా పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరుని ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, కోవూరు నియోజకవర్గ ప్రజలకి అనుసంధానమైనటువంటి పొర్లు కట్ట ఏదైతే ప్రాంతం ఉందో, పొట్టేపాలెం కలుజు ప్రాంతం ఉందో, ఆ పొట్టేపాలెం కలుజు ప్రాంతంలో 2019 సంవత్సరంలోనే సీఎం జగన్ రెడ్డి గారు స్వయంగా 40 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఆ బ్రిడ్జి కట్టాలి, నిర్మించాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజుకి కూడా దాదాపుగా ఈ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఏ నలుమూలలో కూడా ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఎంతసేపు కూల్చడం, ముంచడం, నిరోధించడం, నివారించడం, నిర్మూలించడం తప్పిస్తే ప్రజలకు ఉపయోగపడేటటువంటి అంశాలు ఏది కూడా చేయకపోతే, ఒక ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నా నియోజకవర్గ ప్రజలతో పాటు ఇక మిగతా 3 నియోజకవర్గాల ప్రజలకి గర్భిణులు యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, పెద్దవాళ్ళకి యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, చిన్న పిల్లలు యాక్సిడెంట్లకు గురవుతా ఉన్నారు. ఆ యాక్సిడెంట్లు కూడలి ప్రాంతాన్ని ఖచ్చితంగా ఈ బ్రిడ్జి కడితే ప్రజలకి చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి శ్రీధరన్న గారు ఏదైతే జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టారో పార్టీలకు అతీతంగా, దాన్ని ఈరోజు భంగం వాటిల్లి హౌస్ అరెస్ట్ ఏదైతే చేశారో, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున శ్రీధరన్న గారిని కలిసి ఆయనకి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో పార్టీలకు అతీతంగా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏమ్స్మైనా కూడా ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఉపయోగపడేటటువంటి ఈ జలదీక్ష కార్యక్రమానికి మేమందరం, మా పార్టీ నాయకులు, శ్రేణులు అందరం కూడా వచ్చి ఈరోజు శ్రీధరన్నకి సంఘీభావం చేశాం. భవిష్యత్తులో కూడా ఏ ప్రజా ఉద్యమంలో కూడా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏ అంశంలో కూడా ఖచ్చితంగా జనసేన పార్టీ కలిసికట్టుగా అందరం పోరాటాలకి ముందరకు వెళ్తాం. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఈ రాష్ట్రంలో ఫ్యాన్ గుర్తుని ప్రజలు వ్యతిరేకించేటటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. దాన్ని స్వయంగా మొన్న గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో కూడా చూసాం. మొన్న గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ లో జరిగినటువంటి ఏదైతే 9 జిల్లాల్లో 108 నియోజకవర్గాల్లో 7 లక్షల పైచిలకు గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఓట్లు వేస్తే ఏ విధంగా ఓటమి పాలైందో ఫ్యాన్ గుర్తును మనం చూసాం. ఈరోజు ఆ యొక్క వ్యతిరేకతని ఓర్చుకోలేక ఒక ఎమ్మెల్యేని కూడా ఈరోజు హౌస్ అరెస్ట్కి మీరు చేశారు అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణ పనుల్లో మాత్రం ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా ముందరకెళ్లి పోరాటం చేసి ఆ బ్రిడ్జిని సాధిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా రేపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఆ బ్రిడ్జిని నిర్మించి తీరుతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హై హై గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.